హలోనా మీ పేరు నరేష్ అన్న ప్రజెంట్ లింగంపల్లి నుండి రవికుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే అవకాశం ఉందన్న ఈసారి అన్న పక్కా గెలుస్తారు ఎందుకని ఆయన చాలా మంచి పనులు అన్న ఇంటి దగ్గరకు వచ్చిండు ప్రతి ఇంటికి తిరిగిండు కనుక్కున్నాడు సమస్యలన్నీ ప్రతిదీ తీర్చేసిండు చేసిండు అన్ని మంచి పనులు చేస్తాడు చేసిండు కాబట్టి గెలుస్తాడని నమ్మకం ఉంది నాకు ఈసారి గతంలో చూసుకుంటే వాళ్ళ నాన్న భిక్షపతి యాదవ్ గారు కానీ ఎమ్మెల్యేగా చేశారు ఎంతో మంచి పనులు చేస్తారు ఇక వాళ్ళ నాన్నలాగ ఇతను కానీ మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది పక్కా తెచ్చుకుంటారన్న మంచి పనులు చేస్తారేనా చాలా బాగా చేస్తారని నమ్మకంతో ఈసారి గెలిపిద్దామని అనుకుంటున్నాం గెలుస్తాడు కూడా పక్కాగా లింగంపల్లిలో యూత్ ఎక్కువ ఉన్నారా యూత్ ఓట్లన్నీ రవికుమార్ యాదవ్ గారికి పడే అవకాశం ఉందంటారా పక్కా పడతాయి అన్న యూత్ గురించి కూడా ఆయన చాలా ఆలోచించిండు యూత్కి కూడా కావాల్సింది చాలా చేసిండు పక్కా పడే అవకాశం ఉంది ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఏ అభివృద్ధి చేయచ్చన్న లింగంపల్లి అంటే సమస్యలపై పోరాడతాడు అనుకుంటున్నా రోడ్లు మంచిగా చేస్తాడు అన్ని ఎన్ని అయితే ఇబ్బందులు ఉన్నాయో మనకి లింగంపల్లి పరిధిలోని అన్నీ తీరుస్తాడని నమ్మకంతో ఉన్నాం మేము ఇప్పుడు యువత ఎక్కువ నా యువతకు ఉపాధి అనేది లేదు ఆయనకి ఎమ్మెల్యేగా గెలిస్తే యువతకు అనేది ఉపాధి కల్పిస్తాడు అనుకోవచ్చు కల్పిస్తాడు అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన యువత గురించి అయితే ప్రతి సమస్యని తీర్చిండి ఇప్పుడు దాకా ఇంకా తీర్చి ముందు ముందు కూడా అని అనుకుంటున్నా యువత గురించి అయితే ప్రత్యేకంగా ఆయన కేర్ తీసుకునే అవకాశం ఉందని అనుకుంటున్నాను నేను లింగంపల్లిని చూసుకుంటే మన కా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళది వాళ్ళని కాదని లింగంపల్లి ప్రజలు రవికుమార్ యాదవ్ గారికి ఓటేసే అవకాశం ఉందంటారా పక్కా ఓటేసే అవకాశం ఉందన్న ఎందుకంటే పార్టీని కాకుండా మనిషిని చూసి ఓటేయాలని అనుకుంటున్నారు ఈసారి కంపల్సరీ ఆయన చేసిన మంచి పనులు కానీ ఆయన ప్రతిదానికి ఆయన చూపించిన దాన్ని బట్టి గెలిపిస్తామని అనుకుంటున్నాం అన్నీ సార్ లింగంపల్లి నుండి ఎమ్మెల్యేగా రవికుమార్ యాదవ్ గారు గెలుస్తారనుకుంటున్నా గెలుస్తారన్న పక్కాగా థ్యాంక్స్ అన్న